లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కన్నడ స్టార్ యష్. ఈ రెండు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించడంతో యష్ తో సినిమాలు చేసేందుకు ఫిల్మ్ మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యష్ కు భారీ ఆఫర్స్ వచ్చినప్పటికీ కంగారు పడి ఓకే చెప్పకుండా మంచి కథ ఉంటేనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకనే కేజీఎఫ్ 2 తర్వాత సినిమా ప్రకటించడానికి చాలా టైం తీసుకున్నాడు. ఆఖరికి మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పడం విశేషం. ఈ మూవీ టైటిల్ టాక్సిస్. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ను కాంటాక్ట్ చేస్తారని టాక్ బలంగా వినిపిస్తోంది. షారూక్ మాత్రం తన నిర్ణయాన్ని చెప్పలేదట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి యష్ ఎస్ఆర్కే కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. టాక్సిస్ మేకర్స్ నిజంగానే షారూక్ ను కాంటాక్ట్ చేశారా లేక ఇది గాసిపా అనేది క్లారిటీ లేదు. కానీ నిజంగా వీరిద్దరు కలిసి నటిస్తే వీరిద్దరి అభిమానులే కాదు సినీ అభిమానులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2లో యష్ తో శ్రీనిధి శెట్టి రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే టాక్సిస్ మూవీలో కథానాయిక ఎవరు అనేది ప్రకటించలేదు. కొంతమంది కథానాయకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. శ్రీనిధి పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ వారు మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనేది ప్రకటించనున్నారు. ఈ క్రేజీ మూవీని 2025లో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నారు. అంటే ఇంకా సంవత్సరం ఉంది. మరి టాక్సిస్ తో యష్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.